ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిడి నియోజకవర్గం పోతిరిమల్లపల్లం దగ్గర అయితే ఉన్నాము. ప్రముఖ యూట్యూబర్ అనగానే హర్ష సాయి అందరికీ సుపరిచితమే. ఆయన చేసిన సహాయాలు ఎంతోమందికి గుర్తు కూడా ఉన్నాయి. కానీ ఒకవైపు కోణమే, ఇంకోవైపు కోణం కూడా. ఈరోజు హైదరాబాద్లో ఒక కేసు నమోదయ్యింది. అదేమిటంటే 2 కోట్ల రూపాయలు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతి దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా యువతి హైదరాబాద్ ఒక పోలీస్ స్టేషన్ అయితే కనుక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తున్నాము, హర్ష అనే పేరుతో చాలామంది డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా స్కామ్లు చేశారని కూడా మనం చూసాము. సో ఇందులో భాగంగా ఒకసారి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే. నమస్తే అండి. హరీష్ గారు, ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్ష గారి ప్రధానమైన అనుచరులు మీరు ఒకరు, మచ్చ హరీష్ కుమార్ గారు, మీకు ఒక గుర్తింపు ఉంది. సో ఈరోజు అనగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క హర్ష గారు 2 కోట్ల రూపాయలు మోసం చేసి ఒక యువతిని వేధింపులకి ఇచ్చేశారని చెప్పేసి కంప్లైంట్ నమోదైంది. దీని గురించి ఏమన్నా? యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లోనే మనం హర్ష గారి మీద ఒక ఫేక్ రూమర్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు రావడం చూసాము. అప్పుడే మాలాంటి అభిమానులు ఎవరైతే హర్ష అయ్యకు ఉన్నారో మేము చాలా దాన్ని ఖండించాము, అలాగే చాలా బాధపడ్డాం. అది మరవకముందే మళ్ళీ ఇటువంటి న్యూస్ రావడం మాకు చాలా ఇబ్బందిగా అలాగే బాధగా కూడా ఉంది. కానీ ఎవరైతే యువతి అమ్మాయి ఎవరు ఉన్నారో మాకైతే యాక్చువల్గా తెలియదు ఎవరో కూడా. తను మీరు చెప్పినట్టు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సమ్ ఏరియా లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో ఒక వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారంటే అఫ్కోర్స్ వాళ్ళు పెట్టినంత మాత్రం అవతల వాళ్ళు తప్పు చేశారని మనం నిందించలేము. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దానికి తగ్గట్టు గవర్నమెంట్ కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్లీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా హర్ష సాయి గారు అలాంటి తప్పులు ఏమైనా చేసి ఉంటారని అయితే మేము అనుకోవడం లేదు. అలాంటి తప్పులు అయితే ఆయన చేయరనే మేము అనుకుంటున్నాము. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ, ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో అది ఏం వస్తుంది ఏం తేలుతుంది అని కూడా మనం చూడాలండి, వెయిట్ చేసి చూడాలి. సో ఆ టైం వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాలండి. చూస్తే చాలామందికి హెల్ప్ చేసే స్వభావం ఉన్న వ్యక్తి ఒక ఆడపిల్ల విషయంలో ఇటువంటి పని చేసి ఉంటారంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదండి, అలాంటి పనులు చేస్తారని అయితే మేము అనుకోవడం లేదు. తప్పకుండా అలాంటివి అయితే చెయ్యరు. కానీ ఏంటంటే సమాజంలో తెలుసు కదా, కాయలు కాసిన చెట్లకే రాళ్ళు ఇస్తారు అనే టైప్లో అని. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కూడా ఏం చెప్తుందో కూడా మనం చూడాలండి. ఎందుకంటే తను లీగల్గా ప్రొసీడ్ అయింది కాబట్టి, సో ఆ వాళ్ళు దగ్గర నుంచి ఏం రిపోర్ట్స్ వస్తాయి అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలండి. సో ఆన్లైన్ స్కామ్లలో కూడా చాలా వరకు హర్ష సాయి పేరు వాడుకొని ఎన్నో స్కామ్లు జరిగాయి అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. సో అటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు తిరుమలకి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్స్ ఏంటంటే ఒక ఇటువంటి లైంగిక వేధింపులు అండ్ ఎలాగ ఆడపిల్లను మోసం చేసి ఇటువంటి కేసెస్ చాలా ఆన్ ఫైర్లో ఉన్నాయి. సో ఇందులో భాగంగా మీరేం చెప్తారు ఆయన? జనరల్గా పబ్లిక్లో ఎలాంటివి జరుగుతున్నాయండి, అది మనం చూస్తున్నాము. ప్రతిరోజు న్యూస్లో అవ్వచ్చు, అది సోషల్ మీడియాలో అవ్వచ్చు, మనం జనరల్గా జరుగుతున్న మనం చూస్తున్నాం. జరగడం లేదా అని అనడం లేదు, జరుగుతున్నాయి. కానీ అలాంటివే చనువుగా తీసుకొని లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అలాంటి టాపిక్స్ నడుస్తున్నాయి కదండి, ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని దాన్ని చనువుగా తీసుకొని ఇలాంటి వాళ్ళు కూడా మేబీ హర్ష సాయి వాళ్ళ మీద ఆ ఛాన్సెస్ తీసుకోవడానికి అవకాశాలు కూడా మాలాంటి వాళ్ళకి అభిమానులకి కనిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా ఏదైనా సరే మనం ఆ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీలో కానీ ఏమి రిపోర్ట్స్ వస్తాయి ఏం రిజల్ట్స్ వస్తాయని మనం వెయిట్ చేసి చూడాలండి. డెఫినెట్గా ఇలాంటివి అయితే లేడీస్ మీద అవ్వచ్చు, అది ఫైనాన్షియల్ ఇష్యూస్ మ్యాటర్ మీద అవ్వచ్చు, లేకపోతే ఈ ఆన్లైన్ స్కామ్స్ అవ్వచ్చు. మనం రెగ్యులర్గా సైబర్ క్రైమ్లో మనం రెగ్యులర్గా చూస్తామండి ఇలాంటి ఇష్యూస్. సో ఇప్పుడు ఏదైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో, మెగా అనే మూవీ తీస్తూ ఉన్నారు హీరోగా మన హర్ష సాయి గారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆ మూవీకి సంబంధించిన ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. దీంట్లో ఏమంటారు? ఏమో అండి, మేబీ అవ్వచ్చు. అంటే ఇప్పుడు చూసిన న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఎవరైతే లేడీ ఉన్నారో అకార్డింగ్ టు లా వాళ్ళ ఫేస్ అవి రివీల్ చేయకూడదు కాబట్టి బ్లర్ చేసి వస్తున్నాయి. ఏమో ఆ బ్లర్ చేసిన దాంట్లో మేబీ ఆ అమ్మాయి ఫేస్ లాగా అనిపిస్తుంది, కానీ నేను పర్టికులర్గా చెప్పలేను కదా. నేను కూడా
ఎవరన్నది నాకు తెలియదు. సో అతి దగ్గరగా చూసినటువంటి కొంతమంది మనుషుల్లో హర్షసాయి గారు మ్యాక్సిమం పబ్లిక్లోకి ఎక్కువగా రారు. సో అతి తక్కువగా కొంతమంది చూస్తుంటారు, అతి తక్కువ మనుషుల్లో మీరు కూడా ఒకళ్ళు హర్షసాయి గారిని దగ్గరగా చూసింది. సో ఇందులో భాగంగా ఆయన ఎత్తితే ఎలా ఉండేది? దగ్గరగా చూడటం అంటే అండి అభిమానం మాలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా హర్షసాయి గారు అంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే మేము ఆయన చేసిన పనుల్లో మేము 100% ఆయన మంచి చేస్తున్నారు, మేము ఆ మంచి తీసుకుంటున్నామండి. సో పర్టికులర్గా ఆయన పర్సనల్ లైఫ్ కోసం అయితే మనకి తెలీదు, కానీ నేను చూసినంత వరకు మట్టుగా ఏ పనిలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే పెట్టే మనిషే కానీ ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాదు. సో డెఫినెట్గా ఇలాంటివి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి మనుషులకు ఇలాంటివి ఇనిషియేటివ్స్ రావడం కూడా మంచిదే. సో పబ్లిక్ కూడా ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఇవన్నీ ఫేక్వి ఇలాంటివి వచ్చినవన్నీ అని చెప్పేసి. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఇది ఒక సెన్సిటివ్ పాయింట్, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. సో అంత ఈజీగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఒక అబ్బాయి మీద రాంగ్ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే 99% జరగదని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సో దీన్ని ఏ రకంగా చెప్పలేం కదండి. ఆ 1% కూడా మీరే అంటున్నారు 99% అనేది, 1%లో కూడా హర్షసాయి గారు ఏం చేయకపోవచ్చు. సో అంటే మీరు చెప్పింది కరెక్టే, ఒక ఆడపిల్ల వచ్చి బయటికి ఇచ్చేసిందని అంటున్నారు, కానీ మాకైతే దృఢంగా బలంగా నమ్మకం ఉంది ఆయన అలాంటి పనులు చేయరు. సో కామన్గా ఇలాంటి ఇష్యూస్ పబ్లిక్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మేబీ చేసి ఉండొచ్చు అనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు, కానీ మేమైతే అలాగా అనుకోవడం లేదు. సో ఇన్వెస్టిగేషన్లో కానీ ఆ కంప్లైంట్లో కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏం తీరుతుందో చూద్దామండి. మాకైతే అలాంటి పనులు అయితే చేస్తారని మేము దగ్గరగా దూరంగా చూసినప్పుడు మాకు ఎప్పుడు అనిపించదు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాదు. మేము ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరే మేము చూస్తుంటాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసినంత వరకు అలాంటి పనులు చేసే వ్యక్తి అయితే కాదండి. థ్యాంక్ యూ అండి హరీష్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వైజాగ్లోనే ప్రముఖ హర్షసాయి ఫాలోవర్ అంటే మచ్చ హరీష్ కుమార్ గారు గుర్తొస్తారు. అటువంటి మచ్చ హరీష్ కుమార్ గారు మనకు చెప్తున్నటువంటి ఆయనకి సంబంధించి విషయాలు అయితే ఇవి. సో ఇంకొక హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిడి నియోజకవర్గం పోతిరిమల్లపల్లం దగ్గర అయితే ఉన్నాము. ప్రముఖ యూట్యూబర్ అనగానే హర్షసాయి అందరికీ సుపరిచితమే. ఆయన చేసిన సహాయాలు ఎంతోమందికి గుర్తు కూడా ఉన్నాయి, కానీ ఒకవైపు కోణమే, ఇంకోవైపు కోణం కూడా. ఈరోజు హైదరాబాద్లో ఒక కేసు నమోదయ్యింది. అదేమిటంటే 2 కోట్ల రూపాయలు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతి దగ్గర తీసుకోవడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా యువతి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే కనుక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తున్నాము హర్షసాయి అనే పేరుతో చాలామంది డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా స్కామ్లు చేశారని కూడా మనం చూసాము. సో ఇందులో భాగంగా ఒకసారి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే. నమస్తే అండి. హరీష్ గారు ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్షసాయి గారి ప్రధానమైన అనుచరులు మీరు ఒకరు, మచ్చ హరీష్ కుమార్ గారు. మీకు ఒక గుర్తింపు ఉంది. సో ఈరోజు అనగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క హర్షసాయి గారు 2 కోట్ల రూపాయలు మోసం చేసి ఒక యువతిని వేధింపులకి ఇచ్చేశారని చెప్పేసి కంప్లైంట్ నమోదైంది. దీని గురించి ఏం మాట్లాడారు? యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లోనే మనం హర్షసాయి గారి మీద ఒక ఫేక్ రూమర్స్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు రావడం చూసాము. అప్పుడే మాలాంటి అభిమానులు ఎవరైతే హర్షసాయికి ఉన్నారో మేము చాలా దాన్ని ఖండించాము, అలాగే చాలా బాధపడ్డాం. అది మరవకముందే మళ్ళీ ఇటువంటి న్యూస్ రావడం మాకు చాలా ఇబ్బందిగా అలాగే బాధగా కూడా ఉంది. కానీ ఎవరైతే యువతి అమ్మాయి ఎవరు ఉన్నారో మాకైతే యాక్చువల్గా తెలియదు ఎవరో కూడా. తను మీరు చెప్పినట్టు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సమ్ ఏరియా లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు. సో ఒక వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారంటే అఫ్కోర్స్ వాళ్ళు పెట్టినంత మాత్రం అవతల వాళ్ళు తప్పు చేశారని మనం నిందించలేము. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దానికి తగ్గట్టు గవర్నమెంట్ కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్లీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా హర్షసాయి గారు అలాంటి తప్పులు ఏమైనా చేసి ఉంటారని అయితే మేము అనుకోవడం లేదు. అలాంటి తప్పులు అయితే ఆయన చేయరనే మేము అనుకుంటున్నాము. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో అది ఏమొస్తుంది ఏం తేలుతుంది అని కూడా మనం చూడాలండి, వెయిట్ చేసి చూడాలి. సో ఆ టైం వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాలండి. చూస్తే చాలామందికి హెల్ప్ చేసే స్వభావం ఉన్న వ్యక్తి ఒక ఆడపిల్ల విషయంలో ఇటువంటి పని చేసి ఉంటారంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదండి, అలాంటి పనులు చేస్తారని అయితే మేము అనుకోవడం లేదు. తప్పకుండా అలాంటివి చెయ్యరు. కానీ ఏంటంటే సమాజంలో తెలుసు కదా, కాయలు కాసిన చెట్లకే రాళ్ళు ఇస్తాను అనే టైప్లో అని అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పినట్టు
ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కూడా ఏం చెప్తుందో కూడా మనం చూడాలండి. ఎందుకంటే తను లీగల్గా ప్రొసీడ్ అయింది కాబట్టి, సో ఆ వాళ్ళు దగ్గర నుంచి ఏం రిపోర్ట్స్ వస్తాయి అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలండి. సో ఆన్లైన్ స్కామ్లో కూడా చాలా వరకు హర్షసాయి పేరు వాడుకొని ఎన్నో స్కామ్లు జరిగాయనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. సో అటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు తిరుమలకి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఒక ఇటువంటి లైంగిక వేధింపులు అండ్ ఎలాగా ఆడపిల్లను మోసం చేసి ఇటువంటి కేసెస్ చాలా ఆన్ ఫైర్లో ఉన్నాయి. సో ఇందులో భాగంగా మీరేం చెప్తారు ఆయన? జనరల్గా పబ్లిక్లో ఎలాంటివి జరుగుతున్నాయండి, అది మనం చూస్తున్నాము. ప్రతిరోజు న్యూస్లో అవ్వచ్చు, అది సోషల్ మీడియాలో అవ్వచ్చు, మనం జనరల్గా జరుగుతున్న మనం చూస్తున్నాం. జరగడం లేదా అని అనడం లేదు, జరుగుతున్నాయి. కానీ అలాంటివే చనువుగా తీసుకొని లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అలాంటి టాపిక్స్ నడుస్తున్నాయి కదండి, ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని దాన్ని చనువుగా తీసుకొని ఇలాంటి వాళ్ళు కూడా మేబీ హర్షసాయి వాళ్ళ మీద ఆ ఛాన్సెస్ తీసుకోవడానికి అవకాశాలు కూడా మాలాంటి వాళ్ళకి అభిమానులకి కనిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా ఏదైనా సరే మనం ఆ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీలో కానీ ఏమి రిపోర్ట్స్ వస్తాయి, ఏం రిజల్ట్స్ వస్తాయని మనం వెయిట్ చేసి చూడాలండి. డెఫినెట్గా ఇలాంటివైతే లేడీస్ మీద అవ్వచ్చు, అది ఫైనాన్షియల్ ఇష్యూస్ మ్యాటర్ మీద అవ్వచ్చు, లేకపోతే ఈ ఆన్లైన్ స్కామ్స్ అవ్వచ్చు. మనం రెగ్యులర్గా సైబర్ క్రైమ్లో మనం రెగ్యులర్గా చూస్తామండి ఇలాంటి ఇష్యూస్. సో ఇప్పుడు ఏదైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో, ఒక మెగా అనే మూవీ తీస్తూ ఉన్నారు హీరోగా మన హర్షసాయి గారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆ మూవీకి సంబంధించిన అమ్మాయి కేసు పెట్టిందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దీంట్లో ఏమో అండి, మేబీ అవ్వచ్చు. అంటే ఇప్పుడు చూసిన న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఎవరైతే లేడీ ఉన్నారో అకార్డింగ్ టు లా వాళ్ళ ఫేస్ అవి రివీల్ చేయకూడదు కాబట్టి బ్లర్ చేసి వస్తున్నాయి. ఏమో ఆ బ్లర్ చేసిన దాంట్లో మేబీ ఆ అమ్మాయి ఫేస్ లాగా అనిపిస్తుంది, కానీ నేను పర్టికులర్గా చెప్పలేను కదా, నేను కూడా ఎవరన్నా నాకు తెలియదు. సో అతి దగ్గరగా చూసినట్టు అంటే కొంతమంది మనుషుల్లో హర్షసాయి గారు మ్యాక్సిమం పబ్లిక్లోకి ఎక్కువగా రారు. సో అతి తక్కువగా కొంతమంది చూస్తుంటారు, అతి తక్కువ మనుషుల్లో మీరు కూడా ఒకళ్ళు హర్షసాయి గారిని దగ్గరగా చూసింది. సో ఇందులో భాగంగా ఆయన ఎత్తితే ఎలా ఉండేది? దగ్గరగా చూడటం అంటే అండి అభిమానం మాలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా హర్షసాయి గారు అంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే మేము ఆయన చేసిన పనుల్లో మేము 100% ఆయన మంచి చేస్తున్నారు, మేము ఆ మంచి తీసుకుంటున్నామండి. సో పర్టికులర్గా ఆయన పర్సనల్ లైఫ్ కోసం అయితే మనకి తెలియదు, కానీ నేను చూసినంత వరకు మట్టుగా ఏ పనిలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే పెట్టే మనిషే కానీ ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాదు. సో డెఫినెట్గా ఇలాంటివి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి మనుషులకి ఇలాంటివి ఇనిషియేషన్స్ రావడం కూడా మంచిదే. సో పబ్లిక్ కూడా ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఇవన్నీ ఫేక్వి ఇలాంటివి వచ్చినవన్నీ అని చెప్పేసి. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ ఇది ఒక సెన్సిటివ్ పాయింట్, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. సో అంత ఈజీగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఒక అబ్బాయి మీద రాంగ్ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే 99% జరగదని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సో దీన్ని ఏ రకంగా తీసుకు చెప్పలేం కదండి. ఆ 1% కూడా మీరే అంటున్నారు 99% అనేది, 1%లో కూడా హర్షసాయి గారు ఏం చేయకపోవచ్చు. సో అంటే మీరు చెప్పింది కరెక్టే, ఒక ఆడపిల్ల వచ్చి బయటికి ఇచ్చేసిందని అంటున్నారు, కానీ మాకైతే దృఢంగా బలంగా నమ్మకం ఉంది ఆయన అలాంటి పనులు చేయరు. సో కామన్గా ఇలాంటి ఇష్యూస్ పబ్లిక్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మేబీ చేసి ఉండొచ్చు అనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు, కానీ మేమైతే అలాగా అనుకోవడం లేదు. సో ఇన్వెస్టిగేషన్లో కానీ ఆ కంప్లైంట్లో కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏం తీరుతుందో చూద్దామండి. మాకైతే అలాంటి పనులు అయితే చేస్తారని మేము దగ్గరగా దూరంగా చూసినప్పుడు మాకు ఎప్పుడు అనిపించదు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాదు. మేము ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరే మేము చూస్తుంటాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసినంత వరకు అలాంటి పనులు చేసే వ్యక్తి అయితే కాదండి. థ్యాంక్ యూ అండి హరీష్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వైజాగ్లోనే ప్రముఖ హర్షసాయి ఫాలోవర్ అంటే మచ్చ హరీష్ కుమార్ గారు గుర్తొస్తారు. అటువంటి మచ్చ హరీష్ కుమార్ గారు మనకు చెప్తున్నటువంటి ఆయనకి సంబంధించి విషయాలు అయితే ఇవి. సో ఇంకొక